అమ్మ వెనకాల కూర్చోండి సంతోష్ అమ్మగారు ఇలా ఎవరైనా సరే కింద కూర్చోలేని పరిస్థితిలో ఉంటే వెనకాల కూర్చోలే కూర్చోండి మరి మరి ప్రభనే సుకరిస్తున్నా మనకి మహిమ కలుగును గాక సమయం అమ్మగారికి ఇస్తాను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఈరోజు మనం దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాం అంటే నిజంగా దేవుని కృపేనండి యథార్థ సాక్షులు వెళ్ళేది కదా గుడివాడ విజయవాడ మొత్తం అన్ని మునిగిపోయినాయి మందిరాలు మునిగిపోయినాయి ఆరాధన లేవు కానీ ఇంకా రాలేని వాళ్ళ కోసం నా హృదయం వెతుకుతుంది ఇంకా కొంతమంది రాలా మరి వాళ్ళకి ఏ వరదలు రాలేదు ఏమండి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు రాలేదు మరి ఎందుకు రాలేదు నాకు తెలియదు దేవుడికి తెలుసు హలే లూయా హలే లూయా ప్రభు మరి కొద్ది నిమిషాలు మరి సేవకురాలకి సమయం వస్తున్నాను వాక్యాన్ని మరి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ప్రైజ్ లాడ్ హలే లూహ హలే లూహ్య కుడు కొడుకు వచ్చిన మీ అందరికీ మా కుటుంబం తరపుకు వందనాలు తెలియజేసుకుంటున్నామండి దేవు నా మన స్తోత్రం కలుగును గాక హలే లూహ్య హలే లూహ్య పరిశుద్ధ గ్రంథం నుండి లోకా సువార్త హలో లుయా హలో లు పరిశుద్ధ గ్రంథము నుంచి లోక అసవార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చిన దగ్గర నుంచి పదకొండో వచ్చిన దగ్గర వరకు చదువుకుందాం సీమాను ఏలినవాడ రాత్రంతయో మేము ప్రయాసపడి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతు అని ఆయనతో చెప్పిన ప్రార్థన చేసుకున్నాం స్థుతులు దేవా స్తోత్రములు నాయనా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు పరిశుద్ధాత్ముడామి ఘననామానికి వేలాది కృతజ్ఞత స్థుతులు 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 ప్రభు అయా స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయనా స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు నాయనా ప్రభు ఈ శిశ్సలు ప్రాంతములో నా ప్రభువ ఈ కృప హోసన్న మందిరములో నా ప్రభువ ఆయా సంగ సమేతముగా చేరి నా ప్రభువ మిమ్మల్ని పాడి స్థుతించి ఆరాధిస్తున్నాము ప్రభువ మా స్తుతులకు పాత్రలు మా ఆరాధనకి యోగ్యుల మీరయ్ స్తుతులు 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 ప్రభువ వాతావరణము నా ప్రభువ ఎంతో నాయనా తండ్రి ప్రభువ ప్రకృతి అనుకూలపరచి నప్పడికి నా ప్రభువ ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చేసే దేవుడు ప్రభా అయా స్తోత్రముల ప్రభా ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి నా అయా ఆరాధన సిద్ధపరిచారను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా దేవాస్తోత్రముల ప్రభ గుడి వచ్చిన ప్రతిబిడని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాక్యము వెల్లడగో చూడని వెలుగు రీతిగా ప్రభు అయా ఈ వాక్యం బిడల హృదయాల నీరు కట్టి ఫలింప చేయండి ప్రభుములములు చెల్లించుకుంటూ నామేవా అయా మంచి నేలను పడిన విత్తనము ఫలించులాగున ప్రభు ఈ వాక్యాన్ని బిడల హృదయములలో ఫలింప చేయండి స్తోత్రముల ప్రభా ఏరాదనంతట్లో మీరుండి నడిపించి జరిపించి సహాయం చెయ్యండియ్యా మేమైతే పై రూపాన్ని చూస్తాము ప్రభా అంతరంగాన్ని పరీక్షించి పరిశోధించే దేవుడు అన్నావు ప్రభు అయా స్తోత్రములు ప్రభు బిడలక్కర్ల అవసరతలు ప్రభు మీ నామములో మీ సన్నిధిలో నుంచి తీర్చి సహాయము చెయ్యండి ప్రభు స్తోత్రముల ప్రభు మీ మందిరావరణములు వేయ దినముల కంటే శ్రేష్టం అంటున్నారు తండ్రి అటువంటి శ్రేష్టత్వం ప్రతి బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా దేవా మీ కృప చూపించి సహాయము చేసి మీరే మహిం పొందుకోమని ఏసయ పరిశుద్ధ రాములకి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆది ఆదిఖండంలో చూసినట్లయితే ఒక మాట భూమిని ఆకాశాన్ని దేవాది దేవుడు మాట మాత్రం పలికినప్పుడు భూమి కమ్మన్నప్పుడు భూమి ఆరిన నేలగా మరి ఆకాశము మరి సూర్య చంద్రుల సమస్తాన్ని దేవుడు మాట మాత్రం సెలవిచ్చి సృజించినట్లుగా చూస్తున్నామని నేల మంటితో నరుని చేసి నాసికారంధ్ర జీవాత్మను ఊదాడు ఆయన పోలికగా ఆయన స్వరూపముగా నరుని నరు నరులను మానవులను చేసినట్లుగా చూస్తున్నాం మరి అదే రీతిగా ఆకాశ పక్షులను మరి భూ జంతువులను జలచరములను కూడా దేవుడే ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా సృజించబడినట్లుగా ఉందండి ఒక స్వల్ప జీవిని మనం ఈరోజు చూసుకుందాం అదేమిటంటే చేప అనమాట చేప ఆ జీవము ఎంతసేపు ఉంటుందో అది నీళ్ళల్లో ఉన్నంతసేపే కానీ బయట పెడితే ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే ఉంటుందనమాట అటువంటి చేప మరి ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడిందో చూసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే అలోకాసు వర్త ఐదో అధ్యాయము ఐదు నుండి పదకొండవ వచ్చిన ఐదో వచ్చిన సీమాను ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలల వేతుమని చెప్పాను తర్వాత చదువు ఆరో వచ్చును వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దూనిలోనూన్న తన పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సిగ్నల్ చేసిరి వారు వచ్చి రెండు దూణలు మునుగునట్లు నింపిరి సీమోని పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడునని చెప్పను ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్నవారందరూను విస్మయముందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారేనాయ్య జ కుమారులకు యాకోబను విస్మయ మందిరి అందుకు వేసి భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవండు అని సీమోనుతో చెప్పాను చూసుకున్నట్లు చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే వారు వేటకు వెళ్ళారండి చేపలు పట్టి ఆ తన జీవనాన్ని జా సా జీవనం సాగించుకుంటానికి ఎవరో ప్రతి ఒక్క మనిషికి వారి వారి చేతి పనులు ఉంటాయి అలాగే వేళ చేతి పని మరి జాలరే పనిగా చేసుకుంటూ ఉంటే రాత్రంతా వెళ్ళి ఆ ప్రాంతంలో వలలు వేసినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పడలేదు అప్పటికి దేవుడు వాళ్ళ జీవితంలోనికి వారి కుటుంబంలోనికి వచ్చినప్పుడు అంటారు కదా మరి కొంచెం లోతుకు వెళ్ళి వల వేయమన్నప్పుడు అయ్యా రాత్రంతా వల వేసాం ఇంకా ఏమీ ప్రయోజనం కనపట్లేదు ప్రయాస పడ్డాము కానీ ప్రయోజనమేమి కనపడటం లేదని వలలు కడిగేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితిగా ఉన్నాము నీ మాట చొప్పున మీరు ఒక మాట ఆజ్ఞాపించారు చూసారా ఆ మాట చొప్పున మేము వెళ్ళి వల వేస్తాను ప్రభు అని సీమాను వేసినప్పుడు మరి ఎన్ని పండు అంటారు చేపలు ఐదు పండుయా పది పండియా ఆ వలంతా పిగిలిపోయినంతగా విస్తారమైన చేపల దేవుడు ఇచ్చారనమాట వాళ్ళు లాగలేక అవి సర్దుబాటు చేయలేక పక్కన వారిని పిలిచి మాకు కొంచెం హెల్ప్ చేయండి సహాయం చేయండి అని పిలిచి వారందరూ ఆ నింపుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం అనమాట మన జీవితాల్లో మన కుటుంబంలో మనము సొంతముగా సొంత ఆలోచనతో సొంత ప్రయత్నాలతో ప్రయాసపడుతూ ఉంటే అప్పుడు మనకి ఏమి ఆశీర్వాదము రాదండి మన జీవితంలోకి మన కుటుంబంలోనికి దేవాది దేవుణ్ణి ఆహ్వానించుకొని ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను మన ముందు నిలబెట్టుకొని నువ్వు ముందు నడువు ప్రభు ఆ మీ వెనక మేము వస్తాము మాకు మీరే అండా దండ సర్వస్వం అని చెప్పి దేవునికే ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన కుటుంబాలు కూడా అటువంటి సమృద్ధిగా ఆశీర్వదింపబడతాయి అనమాట అప్పుడు సీమో నట్టునారయ్యా ఇక నువ్వు చేపలు పట్టే పని విడిచిపెట్టి మనుషులు పట్టే పని ఇస్తానయ్యా అని చెప్పారు మరి దేవుని మాట ప్రకారం ఆయన ఆ చేప వల వల వేసినప్పుడు చేపలు ఎలా అంటారండి విస్తారమైన చేపలు పడినట్లుగా చూస్తున్నాం అనమాట మరొక వచనం చూసుకుందాం యోనా గ్రంథము యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుతాం గొప్ప మత్స్యము ఒకటి యోనా నమ్మ రంగవలేనని యోహవ నియమించి ఉండగా యోనా మూడు దినములు ఒక మత్స్యము కడుపులో మత్స్యం యొక్క కడుపులో ఉండెను రెండో వచనం రెండో అధ్యాయము ఒకటి రెండో వచనాలు కూడా చదువుకున్నాను ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలా ప్రార్థించను నేను ఉపద్రవములో నుండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు చాలమ్మా అక్కడ చూసుకుంటే మరి వల వేసినప్పుడు విస్తారమంగా చేపలు పడినట్లుగా చూస్తున్నాం మనము కూడా లోకములో ఉన్నటి కంటే మరి దేవుని సన్నిధి అనే వలలో ఉండినప్పుడు మనం ఎంతో దీవించబడతాం అనమాట ఇక్కడ చూస్తే ఈ చేప ఏం చేసిందండి ఒక ప్రవర్తన ఒక సేవకుణ్ణి తన కడుపులో దాచుకుంది మూడు రోజులు దేవుడు ఆజ్ఞాపించారు ఆ సముద్రంలో యోనాన్ని పడవేసినప్పుడు ఆ అధ్యాయమంతా చదువుకుంటే మీకు తెలుస్తుంది మరి చదువు అక్కడ మరి దేవుడు ఇటువేళ్ళమంటే ఆయన ఏం చేశాడు ఇటు వెళ్ళాడు దేవుని మాట మీరాడు దేవుని మాట ప్రకారం ఆజ్ఞ ప్రకారం నడవలేదు మరి అప్పుడు ఏమైంది ఆ సముద్రంలో తుఫాను రావటం ఆయన సముద్రంలో పడవేయటం మరి ఆయన చనిపోవటం దేవునికి ఇష్టము కాదు ఆయన పట్ల ఆ సేవకుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి ఆ చేపకు ఆజ్ఞాపించి నువ్వు ఆ మనిషిని నీ కడుపులో దాచుకో ఏమండి ఒక కుక్కను పెంచుకున్నావు అనుకోండి కుక్కను పెంచుకుంటే అది ఏం చేస్తుంది మొరుగుతూ ఉంటుంది ఎవరన్నా కొత్త వస్తే ఏ ఎంట్లో వెళుతూ ఉంటుంది చాయ్ అంటే అవతలకు పోస్తుంది పిలిస్తే వస్తుంది కొంతవరకు మన లాంగ్వేజ్ దానికి అర్థం అవుతుంది మనం చెప్పినట్టు అది వింటది మరి చేపలు ఎలా వింటాయండి మన మాట మనం అలా వాటికి ఎలా చెప్పగలమంటారు కానీ దేవుని ఆజ్ఞ మేరకుండా దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగా చేప ఉందండి ఈ గొప్ప మత్స్యం ఏమి చేసింది మరి ఆ సేవకుణ్ణి మింగివేసి కడుపులో పెట్టుకొని మూడు రోజులు సజీవంగా ఉంది మూడు రోజులు మరి ఆ చేప ఎలా ఉన్నట్లు ఉపవాసం ఉందంట ఉపవాసం అండి నువ్వు మింగి ఆ సేవకుణ్ణి అరుగుదల చేసుకోవద్దు సుమి సజీవంగా నీ కడుపులో భద్రపరచు అని దేవుడు ఆజ్ఞాపించారు ఆ చేపకి అది అలాగే చేసిందో చేయలేదా అలాగే సజీవంగా ఉంచింది భద్రపరిచింది తీసుకొచ్చి మూడో రోజు అవపద్రవములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు మొరపెడుతున్నాడు యోనా ఆ చేప గర్భములో ఉండి మొరపెడుతున్నాడు దేవుడు ఆ మొర ఆలకించి మరి తీసుకొచ్చి మళ్ళీ చేపకు ఆజ్ఞాపించి నువ్వు ఒడ్డుకు వెళ్ళి కక్కివేయి బ్రతికే ఉండాలి ఆ మనిషి చనిపోకూడదు ఏ కాలు కానీ చెయ్యి కానీ ఏమీ కూడా అయ్యి వికలాంగు హ్యాండిక్యాప్టెడ్గా ఉండకూడదు అన్నీ మంచిగా ఉండాలి నేను ఎలా సృజించానో నేను ఎలాగ నీ కడుపులోకి ఆ మనిషిని పంపించానో అలాగా ఆయనను నీవు బయటికి తీసుకొచ్చి కక్కు సజీవంగా అన్నప్పుడు మరి ఆ చేప దేవాది దేవుని మాట ఎలా ఆజ్ఞాపించినట్లు అలాగే అనుసరించింది చూసారా మరి మన జీవితాల్లో కూడా మరి మన పోలికగా దేవుడు ఆయన పోలికగా మనల్ని చేశారు కాబట్టి మనము దేవాది దేవుని కొరకు ఉపవసించి మొరపెట్టి మరి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి తప్పకుండా మేలులు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు అనమాట ఈ చేప చూసుకుంటే సేవకుణ్ణి యాజకుణ్ణి ఏం చేసిందండి గర్భంలో దాచుకుంది సేవకులకి యాజకులకి చాలా నిందలు అవమానాలు వస్తూ ఉంటాయండి వస్తూ ఉంటాయి మరి ఇంకా కీర్తనలు గ్రంథలు మరొక మాట ఉంటుంటుంది కదా నా సేవకుని కొరకు పూట పడమని చెప్పి ఉంది సేవకుని మనం మనం కడుపులో పెట్టి దాచుకోవాలన మన బంధువులే కానివ్వండి మనకిష్టమైన చెల్లి కానీ అక్క కానీ అన్న కానీ తమ్ముడు కానీ మన గర్భాన్ని పుట్టిన బిడలు కానీ వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే ఏం చేస్తాం వాటిని దాచిపెట్టుకుంటావు కడుపులో హృదయంలో వాటిని దాచిపెట్టుకు నేను నీకున్నాను నువ్వు భయపడవద్దు నువ్వు చింతపడవద్దయ్యా నువ్వు చింతపడవద్ద నేను నీకున్నానని సాటి మనిషికి మనం చెప్తున్నాము కదా మరి ఎంత ధైర్యం ఇస్తున్నామో చూసారా మరి ఈమె ఈ చేప చూస్తే మరి సేవకుణ్ణి తన కడుపులో దాచుకుందనమాట మనము కూడా మన దైవజనుల్ని అలాగా మరి చూసుకోవాలి ఒక్కొక్క పరిస్థితుల్లో కూడా మనం అలా కాచుకోవాలి ఆళ్ళ మీదకొచ్చే ఉపద్రవాలు రానివ్వకుండా మనం అడ్డుబండగా విశ్వాస బిడలమైన మనము వాళ్ళకు అడ్డుబండగా ఉండి మీకేమీ అవ ఉండదు సేవకులు మీరు ఇక ఏమీ అవ్వదు దైవజనుడా మేము ఉన్నామని చెప్పి ఒక దైవజనుడు పట్ల నలుగురు పది మంది వంద మంది నిలబడితే మరి జయమొస్తుంది కదండి అలాగే ఈ చేప చూసుకుంటే సేవకుణ్ణి తన గర్భాన దాచుకున్నట్లుగా చూస్తున్నాం అనమాట మరొక వచ్చిన చదువుకుని హలో మెస్ వార్త పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు చదువుకున్నా వారి హోమనకు వచ్చినప్పుడు అరసేలు అను పన్ను వసూలు చేయువారు పేదరు నద్దకు వచ్చి నీ బోధకుడు అరసకేలు చెల్లింపడ అని అడుగగా చెల్లించిన నేను అతడు ఇంటి నోళ్ళకి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్దా వసూలు చేయుదురు కుమారుని ఎద్దన అన్యుల వద్దనా అని అడిగాను అతడు అన్యుని యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకుండినట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఈడల ఒక షేకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పిన చాలమ్మ ఇక్కడ మరొక చేపను చూస్తున్నాం మరొక చేపను చూస్తున్నాం దేవాది దేవుడు సజీవంగా మా మరి ప్రాణముతో సంచరించుతున్న సజీవంగా ఉండిన సమయాల్లో మనుషులకు కూడా పన్ను కట్టాలంటండి చూసారా మరి మనుషులకు కూడా పన్ను కొట్టాలి ఇవాళ బైకులకి పన్ను కడతాం సహజమే రోడ్డు మీద తిరగాలి వాల్యూ కలుషితం అవుతుంది పొల్యూషన్ అవన్నీ చేయాలి బైకులకి కారులకి చేయాలి మరి అలాగే ఆ టైంలో చూసుకుంటే మనుషులకు కూడా పన్ను చెల్లించాలంట అర సెకేలు మరి అర అంటే రూపాయి వస్తుందో మరి వంద రూపాయలు వస్తుందో తెలియదు కానీ అర సెక్యలు ఒక మనిషికి వచ్చేసి పన్ను కట్టాలంట ఇక్కడ మీ దైవజనులు ఉన్నారు కదండి జాన్వేసలి గారు మరి ఆనంద్ ఉన్నాడు కదండి ఆనంద్ మరి ఏమంటున్నారంటే ఆనంద్ని అక్కడ రోడ్డు మీద నుంచొని ఆనందతో ఆనందం ఏంటి మీ పాస్టర్ గారు పన్ను కట్టరా ఏంటి అని ఆనందని అడుగుతున్నారు అక్కడ ఆనంద ఆనంద కడతారు అండి కడతారండి అన్నారు అది లోపల ఉండి విన్నారు అయితే కడదామ యేసుప్రభు వారు కూడా ఆయన శిష్యుల్ని అడుగుతున్నారు అక్కడ ఉన్న ప్రజలు మీ సేవకుడు మీ బోధకుడు మీ గురువు గారు పన్ను కట్టడా అని చెప్పి అడుగుతుంటే కడతారయ్యా అన్నారు ఆ మాట వినియసు వారు ఆయన శిష్యుని పిలిచి ఏంటి పన్ను కట్టమంటున్నారా అని చెప్పి అడిగి మరి దేవుని కుమారుడు కూడా కట్టాలా అన్ని కట్టాలా అని చెప్పి అడిగినప్పుడు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలము వెయ్యి మొదటగా వచ్చిన చేపను తీసుకొని దాని నోరు తెరిచినాడ దాని నోట్లో ఒక షకేలు ఉండును అది నాకు సగము నీకు సగము వాళ్ళకి పన్ను కట్టమని చెప్పి మరి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం ఆ గాలమ వేసి చేపను తీసుకొచ్చి ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆ షేకేలు ఉంటుందనమాట చేప ఏది తిన్నా రాళ్ళు తిన్నా పక్కన ఇంకొక చే పెద్ద చేప చిన్న చేపలు తిన్నా కూడా అరిగిపోతూ ఉంటుంది తనకి ఆహారం కానీ ఆ చేప ఆ షేకేలును తన నోటిలో దైవజనునికి దేవాది దేవునికి పన్ను కట్టేందుకు మరి ఆ షేకేలు నోటిలో దాచిపెట్టి ఉంచి మరి దేవాది దేవునికి పన్ను కట్టినట్లుగా చూస్తున్నాం స్వల్ప జీవి చేపండి జీవి కానీ దేవాది దేవుని కొరకు ఎంత గొప్ప కార్యం చేసిందో చూసారా మరి మనము కూడా ఆ దేవాది దేవునికి అట్టి ఘనమైన కార్యాలు చేసేవారుగా ఘనముగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళముగా ఉండాలన్నమాట ఒక చేప ఉందండి ఉలస వలస పులస ఉలస అనే చేప సముద్రం అనేటువంటి సముద్రంలో ఉప్పు నీటి సముద్రంలో ఉండి ఏమవుతుంది ఇప్పుడు వరదలు వానలు విపరీతంగా ఉండి సముద్రంలోకి చాలా వాటరు పంపించేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో వాటర్ సముద్రం వాటరు నది వాటరు రెండు కలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఈ చేప ఏం చేస్తుంది అంటే వలస వచ్చేస్తుంది ఈ నీటి అంపట ఎదురు ఈది తీపి నీటిలోకి వచ్చేస్తుంది ఆ ప్రక్రియ ఇక్కడే నరసాపురం పాలకొల్లు నరసాపురం దగ్గర ఎక్కడో కలుస్తుందంట సాగర సంగమంలో కలిసినప్పుడు అది మీకే ఎక్కువ తెలుసు నాకంటే కూడా అయితే అట్లా కలిసినప్పుడు వలస వచ్చినటువంటి ఆ వలస చేప వలస వచ్చి ఏమవుతుందండి పులస అయిపోతుంది పులసైపోయినప్పుడు దాని వాల్యూ ఎంత పెరుగుతుందో చూసారా వ్యాల్యూ చాలా వాల్యూ పెరుగుతుంది రేట్ బాగా వస్తుందనమాట ఈ లోకం అనే పాపములో నీవు నేను ఉండినప్పుడు మన జీవితాలకు మన కుటుంబాలకి విలువ ఉండదు ఆశీర్వాదకరముగా మనం ఉండము ఆ ఇంతేనా అంతేనా అనేటువంటి పరిస్థితిలో మనము ఉంటామనమాట మనము వలస అనేటువంటి ఆ తీపి నీటిలోకి వలస వెళ్ళినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకొని పరిశుద్ధ దేవాలయంలోకి మనము చేర్చబడి నాటబడి అంటికట్టబడినప్పుడు మన జీవితాలకు చాలా వ్యాల్యూ ఉంటుందండి చాలా వ్యాల్యూ ఉంటుంది అదే మనిషి అదే వ్యక్తి మనిషి అయితే మారలేదు కానీ తన జీవితాన్ని మార్చుకొని తన పరిస్థితులు మార్చుకొని ఆ ఉప్పు నీటి పాపం అనే లోకము నుంచి ఆ తీపి నీటి అనుభవంలోకి వచ్చాడు తీపి నీటి సముద్రంలోనికి సముద్రంలోంచి నదిలోకి వచ్చినప్పుడు ఆ చేప జీవితము ఎలా వాల్యుబుల్గా మారిపోయిందో మన జీవితాలు కూడా దేవుడు నమ్ముకొని పరిశుద్ధ దేవాలయములో అంటు కట్టబడినప్పుడు దినదినాభివృద్ధి మనకి దేవుడు కలగ చేస్తారనమాట నానాటికి మనము వర్ధిల్లుతామన్నమాట ఖజూర వృక్షము వలె మనము మువ్వుతాము ఎప్పుడంటే నాటబడినప్పుడే అప్పుడే మన జీవితాలకు మన కుటుంబాలు చాలా వాల్యుబుల్ గా ఉంటాయి అనమాట ఆ రీతిగా మరి పరిశుద్ధ గ్రంథములు ఈ వాక్యం చూసుకున్నట్లయితే మరి ఆ చేప చూసుకుంటే మరి దేవాది దేవునికి పన్ను కట్టినట్లుగా చూస్తున్నాం దేవాది దేవునికి పన్ను కట్టినట్లుగా చూస్తున్నాం మరొక వచ్చిన చదువుకుందాం మార్కు వార్త ఆరాధ్యాయము హలోయ నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వద్దించుటకు తన ఇచ్చి ఆ రెండు చేపలను చేపలందరికీ పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను మిగిలిన పన్నెండు గంపలు ఎత్తేరి ఆ రొట్టెను తినవారు ఐదు వేల మంది పురుషులు అలెళ్ళు చాలమ్మ ఇక్కడ చూసుకుంటే మరి కొండ మీద ప్రసంగం జరిగింది కోటాలు జరిగినాయి రెండు మూడు దినాలు కోటాలు జరిగినాయి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా బిడలకు పెట్టాము ఆత్మలైతే బలపడిని మరి శారీర శారీరక దారిగా ఉన్నారు మరి కా శరీరములు గర్భంలో కూడా ఆకలి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆత్మీయ ఆహారం శారీరక ఆహారం కూడా సమృద్ధిగా పెట్టి పంపించాలనే దేవుని ఉద్దేశమై ఉంటుండగా మరి ఏమంటారు అక్కడ ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆహారం పెట్టాలని చెప్పి దేవుడు శిష్యులు అయ్యా ఇక్కడ ఏముంటుందయ్యా ఏమి దొరుకుతుందయ్యా అంట కాదు కాదు వీళ్ళకి ఆహారము పెట్టే పంపాలి లేకపోతే దారిలో మరి నీరసం అయిపోతారు కళ్ళు తిరిగి పడిపోతారేమో నా బిడలో ఆత్మీయ ఆహారానికి ఆత్మక బలం శారీరక ఆహారానికి శారీరక బలం అని చెప్పి ఉద్దేశించి ప్రసంగం చేసిన తర్వాత మరి ఇక్కడ ఏమో ఉన్నాయంటే ఒక చిన్న బాబు ఏం చేస్తాడండి ఐదు రొట్టెలు రెండు చేపలు నా దగ్గర ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇస్తాడు వాటిని దేవుడు ఆకాశము వైపు ఎత్తిపట్టి విరిచి వారికి వడ్డించమన్నప్పుడు వాళ్ళందరూ తిని తృప్తి పొంది ఇంకా ఎంత మిగిలిందండి ఆహారం పన్నెండు గంపల ఆహారం మిగిలినట్టుగా ఆ చేపలు ఆ రొట్టెలు వాళ్ళు సమృద్ధిగా భుజించారనమాట ఆ చిన్న బిడ్డ అనుకోలేదు నేను తినాలి కదా ఈ నాకొక్కడికే సరిపోతాయి కదా వాళ్ళకిస్తే నా పరిస్థితి ఏంటి అని మాత్రం ఆ చిన్న బిడ్డ అనుకోలేదనమాట నేను ఒకనొక నా రెండు వేల మూడు నాలుగు ఆ టైంలో ఎస్ఈబీసీ హాస్టల్లో చూసాను చెప్పినప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది వన్ అవర్ చెప్తే ఐదు వందలు ఇస్తారనమాట వన్ అవర్కి ఐదు వందలు ఇస్తారు మూడు చోట్ల చెప్తే మూడు ఐదులు పదిహేను వందలు వచ్చాయి మరి ఈ మీ అమ్మగారు ఎంత ఉందంటే ఒక పది సంవత్సరాల లోపుగా ఉంది టెన్ ఇయర్స్ కూడా అంతగా రాలేదు ఒక ప్లేట్తో కంజరు కొట్టేది అప్పుడు కంజరు కొన్నాం మళ్ళీ ఇంకో చర్చిలో చూసుకుంటే కాంగో ఉందని కాంగో కొడుతుంది అలా సైడ్ డ్రమ్ కొన్నాము అది కొట్టేది కాంగో కొడుతుంది కదా కాంగో కొనాలి పాపకై కొడ మన మందిరంలో పెట్టుకొని ఉంటే పాప కొడుతుంది బాగానే ఉందని చెప్పి అన్నప్పుడు ఆ పదిహేను వందలు ఆ శాలరీ రాగానే నేను అయ్యగారికి ఇచ్చి మీరు వెళ్ళి కాంగో తీసుకురండి నందివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి ఏలూరులోనే తయారవుతాయి వెళ్ళి తీసుకురండి అని చెప్పి దేవుని ఎక్కువ ఎక్కువేమీ కాదు ఆ ఆ జీతం అంతా దేవునికి ఇస్తే మరి రేపు మనకేంటి అని చెప్పి మాత్రం నేను ఆలోచించలేదు మరి ఇవి దేవునికి వాడకపోతే నాకే బలహీనత వస్తుందో నేను మొక్కుకున్నాను నేను సమర్పించుకున్నాను కాబట్టి ఈ వస్తువు తెచ్చి మందిరంలో పెడితే అది సేవలో వాడబడితే అదే మనకు దీవిన ఆశీర్వాదం ఆరోగ్యం క్షేమం అని చెప్పి ఆయగారికి చెప్పినప్పుడు తీసుకొచ్చి కాంగో పెట్టారు మరి అలా ఇచ్చినప్పుడు దేవుడు మాకేమి తక్కువ కాలేదు పాప కాంగో కొడుతుంది అంతే కాంగో తీసుకొచ్చి ఇవ్వాలంతే ఈ చిన్న బాబు కూడా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి దేవునికి ఇచ్చేస్తాను నాకేమి దేవుడు తక్కువ చెయ్యడు ఆ చేపలతో ఆహారము ఆ రొట్టెలు ఆహా ఆ చేపలు బిడల సమృద్ధిగా భుజించినట్లుగా చూస్తా ఉన్నాం అనమాట మరొక వచ్చి చదువుకుందామండి లెలూయ వార్త ఇరవై నాలుగు అధ్యాయము హల్లీ ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చిన చదువుకు అయితే వారు సంతోషము చేత ఎంకనో నమ్మక ఆశ్చర్యపరిచుండగా ఆయన ఇక్కడ మీ యొత్త ఏమైనా ఆహారం కలదా ఆహ అని వారిని అడిగాను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దాన్ని తీసుకొని వారు ఎదుట భుజించను దేవాది దేవుణ్ణి సిలువ వేశారు పునరుద్ధానులయ్యారు మరి ఆయన శిష్యులకి కనపడినప్పుడు మధుగా నా చేతులు చూడండి పైనంతా పైన అంతా చదువుకుంటే ఉంటుందండి అవి అదంతా మరి నా చేతులు చూడండి నా డొక్కలో చేయి పెట్టండి మీరు గుర్తుపెట్టి చూడండి నేనే వేసిన పునరుద్ధానలైన దాను అని చెప్పి వాళ్ళతో చెప్పి వాళ్ళతో ఇంకా నమ్మట్లేదా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే నేను భూతమ్మ కాదు భూతమ్మ లాంటి పరి శరీరము ఎముకలు కాదు నావి పరిశుద్ధాత్మతో నేను పునరుద్ధానులయ్యాను అని చెప్పి మరి ఆ శిష్యులకు చెప్పి ఆ అమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి ఆ మనుషులతో పాటు ఆయన కూడా నడుచుకుంటూ వస్తూ మీరు నమ్మట్లేదా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే ఇవ్వండి నేను భుజించుతాను అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు కాల్చిన చేప మొక్కను ఇచ్చినప్పుడు ఆయన భుజించినట్లుగా అనమాట భుజించినట్లుగా చూస్తున్నాము పునరుద్ధానైన దేవుడు ఆయన బిడలతో మాట్లాడి వాళ్ళు చూస్తుంటుండగా మరి ఆ చేపను భుజించినట్లుగా చూస్తున్నాం అనమాట హలేయ హలే ఒక 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 చేపంటదండి ఒక చేపంటుంది మచిలీజల్కి రానీ హే పాలో మరజాతీ హే పానీ మేడాలో జీ జాతి హే అని అన్నా ఆ చేపంటుంది నేను నా జీవితము నా ప్రాణము నీళ్ళల్లో ఉంది నీళ్ళల్లో నుంచి బయటపడేస్తే నేను తిరగబడి చనిపోయే పరిస్థితి వస్తా నీళ్ళల్లో వేస్తే మళ్ళీ జీవిస్తాను అంటుంది మరి ఎలా స్వల్ప జీవి అయిన చేప మరి దేవాది దేవునికి ఆహారముగా ఉండినట్లుగా చూస్తున్నాం అనమాట మరొక వచ్చినం చదువుకుందామండి యోహాను వార్త యోహాను వార్త ఇరవై ఒకటి అధ్యాయం పది పదకొండు వచ్చిన చదువుకుందాం పది పదకొండు ఏసు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రెండుని వారితో చెప్పగా సిమోను పేతరు దోని ఎక్కి ఒలలను దొరికి లాగను. అది నూట యాభై గొప్ప చేపలతో నిండి ఉండేను ఇక్కడ చూడండి సిమోను పేతరి దేవాది వాళ్ళు చేపలు పట్టారు దేవుడు అంటాడు కొన్ని చేపలు తీసుకురండి ఏంటంటే ఆ వలలో ఎన్ని ఏంటండి నూట యాభై మూడు గొప్ప చేపలు ఉన్నాయంట చూసారా మరి గొప్ప చేపల ఆ వలలో ఉండినట్లుగా చూస్తున్నాం అనమాట మనల్ని కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవుని పరిశుద్ధాత్మత నింపబడి గొప్ప రక్షణ పొందుకొని ఆయన సన్నిధిలో ఉండినప్పుడు మనల్ని కూడా గొప్ప మనుషులుగా గొప్ప వ్యక్తులుగా గొప్ప కుటుంబాలుగా దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు అనమాట దేవుడు మరి అటువంటి గొప్ప స్థితిలోకి మనం గొప్పగా ఆశీర్వదింపబడేటువంటి పరిస్థితిలో మనం ఉండాలని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట ఆ రీతిగా గొప్ప చేపగా మనము ఉండాలని మధ్యాహ్న కాల సమయం దేవుడు మాట్లాడుచున్నారనమాట దేవుని కొరకు చూసుకున్నట్లయితే ఏసయ్య వలలో పడింది చేప ఏసయ్య వల అనేటువంటి మందిరంలో మనం ఉండినప్పుడు మనము నిత్య జీవ వారసులుగా ఉంటాము ఉంటాము అనమాట ఉపవసించి మరొక చేప సేవకుండా తన గర్భములో దాచుకున్న చేప అనమాట దేవాది దేవునికి పన్ను కట్టినటువంటి చేప అనమాట ఆ దేవునికే ఆహారముగా ఉండినటువంటి చేప గొప్ప చేపలుగా ఉండాలనే దేవుడు ప్రణాళిక అయి ఉందనమాట మన జీవితాల పట్ల మన కుటుంబాల పట్ల ఆ స్వల్ప జీవిగా ఉండే ఆ చేప ఏ రీతిగా మరి ప్రవర్తించి సంచరించి దేవాది దేవునికి పొన్ను కొట్టి ప్రవక్తను తన గర్భాన దాచుకుందో ఈ మధ్యాహ్న కల సమయమందు మనము కూడా ఆ దేవాది దేవుని ఆరాధించి స్థుతించి గణపరిచి మహిమపరిచే వారముగా ఉండి మరి ఆయన సన్నిధిలో నాట దినదినము వర్దిలు లాగల ఉండలాగన ప్రార్థన చేద్దామని దేవుడి కొద్ది మాటలు కొద్ది వాక్యాన్ని దీవించునుగాక స్లు స్తోత్రముల ప్రభా స్తోత్రముల ప్రభ దేవా వినని వాక్యము నీరు ఫలింప చేసిన ప్రభు